హాయ్ హలో నమస్తే నమస్కార వనక్కం. మీరు ట్యూన్ చేశారు పాటల పూదోటలో మాటల గుబాళింపుల తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు అంటూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే మీనా ఫ్రమ్ బెంగళూరు నుంచి. ఏంటి ఈరోజు మీనా వచ్చేసింది సండే కాదు కదా అనుకుంటున్నారా? సండేనూ కాదు కథానికమో కాదు, ఈరోజు స్పెషల్ టాక్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా ఏంటి స్పెషల్ అంటే, మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్లని ఇన్వైట్ చేస్తాం. చల్లగా చక్కగా ఉండే ఇద్దరు లేడీస్ని, సూపర్ ఉమెన్స్ని మనందరితో మాట్లాడడానికి వారిని ఇన్వైట్ చేస్తాం ఈరోజు. దేని గురించి అంటారా? అదేనండి, మరి అసలు తీసుకొచ్చింది ఎవరిని? సూపర్ పవర్ఫుల్ లేడీస్ని. అంటే దేని గురించి ఉంటుంది? ఆబ్వియస్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. సో మనం ఈరోజు అయితే వాళ్ళతో బోల్డన్ని విశేషాలు ముచ్చట్లు అయితే మాట్లాడచ్చు, ఎన్నో విశేషాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం ఈరోజు. ఓకే, అందరూ రెడీ ఉన్నారు కదా? ఎస్, ఐ నో మీరందరూ కూడా రెడీగానే ఉంటారు నాతో పాటు కూడాను. సో మరైతే వారిని వెల్కమ్ చెప్పేద్దాము. ఒకరు మనతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి డాక్టర్ కవిత గారు. నమస్తే కవిత గారు. హలో అండి, నమస్తే. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండి. యా, వీఆర్ సో హ్యాపీ టు లిజన్, వీఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ యూ మోర్ అండ్ మోర్ అబౌట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మీరేం చేస్తూ ఉంటారు అని. చాలా విషయాలు అయితే మీ మాటల్లో వినాలని మేమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మరి మనతో వినూత, మిస్సెస్ వినూత గారు కూడా ఉన్నారు, వారికి కూడా హాయ్ చెప్పేద్దాం. హలో వినూత గారు. హాయ్ అండి, నమస్తే. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో అండి. సో ఎలా ఉన్నారు? ప్లెజర్ ఇస్ మైన్. బాగున్నాను. అవునరా, సూపర్ అండి. సో మనం ఎవరు మాట్లాడేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా మై డియర్ లిజనర్స్. నేను కొంచెం అంత ఎక్కువ రెండు మాటల్లో మన వాళ్ళ గురించి చెప్పేస్తాను. డాక్టర్ కవిత గారు వైజాగ్ నుంచి మనతో మాట్లాడడానికి ఉన్నారు. వారు గురించి చెప్పాలంటే ఒక రోజైతే చాలదండి. నిజమే నేను చెప్పేది అతిశయోక్తి అయితే అస్సలు కానే కాదు. ఆమె పల్మనరీ దాంట్లో సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ దాని గురించి చేస్తూ ఉన్నారు. అండ్ సూపర్ పవర్ఫుల్ ఏంటటయా అంటే ఆమె ఏబిసి హాస్పిటల్ డైరెక్టర్ కూడా. దాని ద్వారా దేర్ ఆర్ డూయింగ్ అ ట్రమండస్ వర్క్ టు ద సొసైటీ, ఎస్పెషల్లీ ఇన్ ద వైజాగ్. అండ్ ఇంకా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ వినాలంటే మనం ఆమె మాటల్లోనే వింటేనే చాలా బాగుంటుంది. మేడం కవిత గారు చెప్పండి. మీనా గారు, యా, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు అండి? మీరు మీ ఇంట్రడక్షన్తో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కదా, కొంచెం కిందకి రావడానికి టైం పడుతుందండి. లేదు మేడం, మీరు ఉన్నట్టుగా కూడా మేము కొంచెమే చెప్పాం. మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాలా విన్నాం కూడా. అపోలో హాస్పిటల్స్ చెన్నైలో, తర్వాత ఆస్ట్రేలియాలో, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రోజులు చాలా ఉన్నతే అర్థమవుతుంది క్లియర్ గా నాకు. అలా ఏం లేదండి, నేను బేసికల్ గా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండి, అంటే క్రిటికల్ కేర్ యూనిట్స్ మేనేజ్ చేస్తాను. సో లైఫ్ థ్రెటనింగ్ డిజీజెస్ తో అంటే వెంటిలేషన్, డయాలసిస్ అవసరమైనవి, పాయిజనింగ్, సీరియస్ యాక్సిడెంట్స్, హార్ట్ ప్రాబ్లం, అలా ఎవరైతే ఐసీయూకి వస్తారో ఆ పేషెంట్స్ కి కాంప్రిహెన్సివ్ కేర్ అంటే ప్రతి స్పెషలిస్ట్ ని కోఆర్డినేట్ చేసుకుని, అలాగే ఐసీయూలో ఉండే పేషెంట్స్ తాలూకా ఫ్యామిలీస్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది, సో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ముందుకు వెళ్ళడం అనేది దట్స్ మై ప్రైమరీ ప్రొఫెషన్, అది నా ప్యాషన్ అండి. సో 9 ఇయర్స్ గా ఐఎమ్ ప్రాక్టీసింగ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. హాస్పిటల్ మాదే కాబట్టి ఆబ్వియస్ గా ఐ డూ డే టు డే అడ్మినిస్ట్రేషన్. ఇంకా నేను మా కజిన్ శ్రీహరితతో కలిసి డ్రాప్ ఇన్ గో అని ఒక డ్రై క్లీనింగ్ బిజినెస్ ని రన్ చేస్తుంటామండి, ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. వైఫ్ అండ్ మదర్ ని మోస్ట్ ఇంపార్టెంట్లీ, నాకు టీనేజ్ ట్విన్స్ ఉన్నారండి, పాప బాబు. సో బిజీయెస్ట్ మామ్ అండ్ ఇన్ అండ్ అవుట్ అని చెప్పాలన్నమాట. ఇంట్లోనూ బిజీగా ఉంటారు పిల్లలతో, బయట పేషెంట్స్ తోనూ బిజీగా ఉంటూ ఉంటారు అన్నమాట అయితే. సో నైస్ టు హియర్ మేడం. సో వీఆర్ షో ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ టు టాక్ ఇన్ ద ఫర్ అవర్ టాక్ షో. వినూత గారు,
వినూత గారి గురించి చెప్పాలంటే అసలు అంత చల్లగా మాట్లాడుతున్నారు కదా, అంతే ఫటాఫట్ ధనాధన్ కూడా అనిపిస్తారు. ఆమె ఏం చేస్తూ ఉంటారా అంటారా, యా ఆమె దేవన్హళ్ళి అనే ఊర్లో వాళ్ళకి ఒక బిజినెస్ ఉంది. షీజ్ ఏ బిజినెస్ ఆనర్, షీజ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ షీఈస్ డూయింగ్ ఎ ట్రమెండస్ జాబ్. రీసెంట్లీ వాళ్ళకి అచీవర్స్ అవార్డు కూడా, కర్ణాటక అచీవర్స్ అవార్డు కూడా వచ్చింది. అసలు ఆ అవార్డుకి రావడానికి ఈమె ఎంత కృషి చేయబడితే అది వచ్చింది అవార్డు. అవార్డు అనేది ఈజీగా రాదు కదా ఎవరికి కూడాను. సో హర్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది ఆ బిజినెస్ కి అని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదు. సో మరి మీ మాటల్లో వినూత గారు, మేము ఒక రెండు మూడు మాటలు వినాలనుకుంటున్నాం మీ నుంచి. ఏం లేదండి, ఏది చేసినా ఎథికల్ గా, ప్యూర్ గా, కరెక్ట్ గా, ప్యాషన్ తో చేస్తే వి విల్ విన్ అనేది నా కాన్సెప్ట్. అది చిన్నదైనా పెద్దదైనా తేడా పడదు. సో అదే కాన్సెప్ట్ బిలీవ్ చేశాను, దాంతోనే కష్టపడ్డాను. ఈ రోజు మీనా గారిని మాట్లాడే స్థాయికి ఎదిగానని హ్యాపీగా ఉంది. ఓ మై గాడ్, వేచేస్తున్నారు కానీ కంగ్రాట్యులేషన్స్ అండి, అది ట్రెమెండస్ అచీవ్మెంట్ వినీత గారు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. అరి అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటారు. అది అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటారు కవిత గారు? మొత్తానికి మనం చాలా సార్లు ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఫెమినిజం అని ఇలా రకరకాల పెద్ద పదాలు అయితే వాడుతూ ఉంటామండి. దాన్ని కరెక్ట్ గా డిఫైన్ చేయమంటే నేనైతే చేయలేను. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు ఇందాక వినూత గారు అన్నారు చూసారా, ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో ప్యాషన్తో మనం అనుకున్న విలువల్ని నమ్ముకుని కష్టపడి చేసేది అని. ఇప్పుడు ఏ వ్యక్తికైనా కొన్ని ఇష్ట ఇష్టాలు, కొన్ని ఆంబిషన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి లైఫ్ లో, ఇలా చేయాలి ఇలా ఉండాలి అని. అది కేవలం సంతోషంగా ఇంట్లో ఉండి భర్తని పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని ప్రయోజకులను చేయడం మాత్రమే అవ్వచ్చు, లేదు అంటే ఒక ఉద్యోగం అనో చిరు వ్యాపారం పెట్టుకోవడమో అవ్వచ్చు. కానీ ఒక స్త్రీని తనకంటూ ఒక వ్యక్తిత్వము, ఇష్ట ఇష్టాలు ఉంటాయని గుర్తించి సమాజం ఆ ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా తన నడుచుకునే స్వేచ్ఛ ఉన్న రోజు అది ఎంపవర్మెంట్ అని నేను అనుకుంటానండి. వావ్, చాలా బాగా చెప్పారు. కరెక్ట్, ప్యాషనేట్ గా ఉంటూ ఆ వర్క్ టువర్డ్స్ డివోటెడ్ గా చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంపవర్మెంట్. అంతే కదండి, తనకి నచ్చినట్టు తను నడుచుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇంట్లో ఉండాలనుకున్న అమ్మాయిని నువ్వెందుకు ఇలా ఉండాలని క్రిటిసైజ్ చేయడము కరెక్ట్ కాదు. అలాగే జాబ్ కి వెళ్ళే అమ్మాయిని అన్ని వదిలేసి బయట తిరుగుతుందండము కరెక్ట్ కాదు. ఇందులో ఏ ఒక్క సిస్టమ్ లో సపోర్ట్ లోపించినా అది ఎంపవర్మెంట్ కాదు కదండి. అవును అవును, చాలా బాగా చెప్పారండి. అవును, వినూత గారు హాయ్ అండి. యా మీరేమంటారు ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి? అందరూ మాట్లాడేస్తున్నాము అసలు ఈ రోజుల్లో. యా ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు ఇంకా చెప్పనే చెప్పకూడదు. రాజకీయ నాయకులు అయితే అది ఒక పెద్ద దాన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించేసుకుంటున్నారు ప్రతిసారి, ఎస్పెషల్లీ ఓట్లు వచ్చినప్పుడు. సో మన రాజకీయ నాయకుల మాటల్లో కాకుండా మన మాటల్లో మాట్లాడుకుందాము. యాజ్ ఏ ఉమెన్, మీరు చిన్న ప్లేసుల నుంచి, అందరూ కూడా మనందరం కూడా ఒక ఏదో ఒక చిన్న పల్లెటూరుల నుంచి, చిన్న చిన్న ఊర్ల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో మీరు ఒక చిన్న ప్లేస్ నుంచి మీరు పుట్టి పెరిగింది అంతా చేసింది, ఎడ్యుకేషన్ ఇస్ మంచి మంచి కాలేజ్ లో వాటిలో చదివారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బెంగళూరు పక్కన దేవనహళ్ళి అనే ఒక ఒక ఇట్స్ బిగ్ విలేజ్, స్మాల్ విలేజ్ వాటెవర్ కదా, స్మాల్ టౌన్, యా ఇట్స్ ఎ టౌన్. మరి దాంట్లో అచీవర్స్ మీరు ఎంతో మందిని చూస్తూ ఉంటారు. మీ అక్కడ మీ ప్లేస్ కి రకరకాల చుట్టుపక్కల నుంచి జనాలు వస్తూ ఉంటారు. మీరు వాళ్ళందరినీ చూసి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఎలా? యాక్చువల్లీ నేను నమ్ముతానండి, విలేజెస్ లో స్మాల్ టౌన్స్ లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంది, అలాకి తెలియదు అంతే. ఇప్పుడు మన పొలాల్లో జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ పనిచేస్తారు. హలో కదా, అదే అలా తెలియదు నేను చేస్తున్నానని. ఇట్ ఈస్ ఇన్బైబ్డ్ ఇన్ అస్, మనం పొద్దునే లేయాలి, వెళ్ళాలి, చేయాలి. ఇప్పుడు బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ చుట్టుముట్టు, స్మాల్ బిజినెసెస్ ఉంటాయి మనకు.
అందరు లేడీస్ పొద్దునే ఇంట్లో పని చేసేసి హస్బెండ్స్ వెళ్ళి పొద్దునే షాప్ తీసేసి ఉంటారు 7:30 కి, 9:00 షార్ప్ ఇంట్లో పని చేసేసి వచ్చి హస్బెండ్స్ ని బ్రేక్ఫాస్ట్ పంపిస్తారు వితౌట్ నోయింగ్ దట్ దే డూయింగ్ సంథింగ్. దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఫర్ దట్ బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ నేను అన్నది ఏంటంటే అది ఎంపవర్మెంట్ అని అనుకుంటే అది సాటిస్ఫాక్టరీగా కాదేమో, ఎందుకంటే చాలా మంది నచ్చి చేస్తున్నారు, చాలా మంది ఇదే నాకు తెలుసు అంటే ఇదే చేయాలనేనా నమ్మి చేస్తున్నారు. సో స్మాల్ ప్లేసెస్ లో వాళ్ళకి క్లారిటీ ఉండదు నాకేం నచ్చుతుంది. అంత దాకా మనం వాళ్ళని వదలనే లేదు, రాదర్ ఇన్క్లూడింగ్ మై సరౌండింగ్స్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా తెలియని కూడా తెలియదు నేను ఏం చేయాలని. సో దే ఆర్ హ్యాపీ అట్లా. సో వాళ్ళ గురించి మనం ఎంపవర్మెంట్ మాట్లాడలేము. కానీ నన్ను చాలా కదిపిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది చెప్పాలనుకుంటున్నాను. మాకు మిల్క్ వేసేవాళ్ళు పొద్దునే, అమ్మాయికి పెళ్ళయింది, పెళ్ళయి డెలివరీ అయిన తర్వాత షీ గాట్ ఎ గర్ల్ బేబీ. గర్ల్ అయితే ఒప్పుకోరు కదా ఇండ్లలో. సో చాలా ప్రెషర్ వచ్చింది అమ్మాయికి. సో గర్ల్ వద్దు మాకు బాయే కావాలని తను ఫైట్ చేసి వచ్చేసింది ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత దేవనల్లిలో షీ స్టార్టెడ్ నేను 9 బతకాలని డిసైడ్ అయింది. 10 సపోర్ట్ చేస్తే ఇప్పటిదాకా తనని కలిసిన ప్రతి వాళ్ళు అంటున్నారు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు హస్బెండ్ వదిలేసని. అర్థమవుతుందా? అంటే ఆ డెఫినేషన్ లేదు, అదొక్కటి గ్రోత్ అయ్యి అలౌ దెమ్ టు బ్రీత్ ఫ్రీ అంతే. నా వరకు ఎంపవర్మెంట్ అంటే అలౌ దెమ్ టు బ్రీత్ ఫ్రీ అంతే. అట్లీస్ట్ నాకు ఒక థాట్ వస్తే లెట్ మీ ఎక్స్ప్రెస్ ఇట్. యా, దట్ ఈస్ ఎక్స్‌ప్రెషన్. వర్క్ అవుట్ అవుతుందా లేదా మళ్ళీ కూర్చొని డిస్కస్ చేద్దాం. థాట్ ఎక్స్‌ప్రెషన్ లోనే కర్బ్ చేయరాదు అనేది నాకు మేజర్. ఎందుకంటే నేను చాలా స్మాల్ విలేజ్ నుంచి వచ్చాను, చాలా స్మాల్ టౌన్ లో బతుకుతున్నాను. నేను ప్రతిరోజు చూస్తాను ఏదైనా వైఫ్ లేదా ఒక లేడీ ఏదైనా చెప్పడానికి వెళ్తే ఒక సజెషన్, నీకేం తెలుస్తుంది అనేసి చాలా అలవాటైన మాట. అంటే నేనే చాలా సార్లు అనుకుంటాను యాజ్ అ లేడీ ఐ రన్ ఇన్ ఐసీయూ. సో పేషెంట్ కి ఎప్పుడైనా బాగాలేదు అనుకోండి, అంటే ఇది చౌనిజం అనుకోవచ్చు, సెక్సిజం అనుకోవచ్చు, లేదా స్త్రీ అంటే కొంతవరకు ఇన్ఫీరియర్ గా చూసే భావం అనేది తెలియకుండా ఇంత మాట్లాడి ఇంత ఎడ్యుకేటెడ్ అయి బయటకు వచ్చే మనలో కూడా జీర్ణించుకుపోయి ఉంటది. సో బాగాలేదన్నప్పుడు ఫ్యామిలీని పిలవమంటాం నర్స్ ని. లేడీ ఎవరైనా వచ్చారనుకోండి అది వైఫే అవ్వచ్చు. ఇప్పుడు హస్బెండ్ కి ఒంట్లో బాగాలేనప్పుడు వైఫ్ కన్నా ఎఫెక్టెడ్, వైఫ్ కన్నా ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్ ఎవరు ఉండరు. కానీ రిఫ్లెక్స్ గా ఒక అలవాటు, అమ్మ నువ్వే ఉన్నావా, మదర్ వచ్చినా, వైఫ్ వచ్చినా, సిస్టర్ వచ్చినా, మగవాళ్ళు ఎవరు లేరా అంటే వాళ్ళు అది ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేరనో, మనం చెప్పింది అర్థం చేసుకోలేరనో, లేదా ఆ సందర్భంలో వాళ్ళకు ఒక తోడు కావాలనో తెలియకుండా స్త్రీలైన మనకి కూడా ఆ భావం ఉంటుందండి. అలానే ఈ ఆశలో అలవాటుగా నేను ఇక్కడైనా గాజులు తొడుక్కుని ఉన్నావు అనుకుంటున్నావా, లేకపోతే అన్ని ఉన్నాయి ఐదో తనమే లేదన్నట్టుంది అనేది, అవి కూడా ప్రాసలో భాగంగా మనం వాడేస్తాం. చాలా సార్లు ఒక 3-4 గా నేనే ఎన్నో సందర్భాలలో తెలియకుండా నేనే విధంగా స్త్రీని తక్కువగా చేసి చూస్తున్నాను, లేదా మన రోల్ ని మనమే అండర్మైన్ చేస్తున్నాం అనేది కాన్షియస్ గా అబ్జర్వ్ చేసినప్పుడు, ఒకళ్ళని ఎంపవర్మెంట్ గురించి చెప్పడమో వాళ్ళ నుంచి ఆశించడమో కాదు, మనలోనే చిన్న చిన్న కోణాలు చాలా ఉన్నాయి, మనం సరిదిద్దుకోవాల్సినవి అని మాత్రం తెలుసుకున్నాను. నిజమే కదా, ఒకసారి తెలియకుండానే మనం. ఇది మీరు అన్నట్టుగా, కవిత గారు అన్నట్టుగా, చిన్నప్పటి నుంచి మనకి అందరూ అదే మాటలు చెప్పి చెప్పి చెప్పడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో అయితే ఈ మాటలు ఉండిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్ మారుతుంది అని అనుకుంటూ ఉందాం. యా, సో ఇది ఇలాగా ఏమంటారు, ఐదర్ సిటీ అయినా, ఐదర్ చిన్న పల్లెటూరు అయినా, టౌన్ అయినా, ఏదైనా కూడా ఎక్కడైనా ఉమెన్ ఎంపవరింగ్ అనేది మన భావాల్లోనే ఉంది, మన యాక్షన్స్ లోనే ఉంది, ప్రతి చోటను ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని లేకుండా లేదు. అసలు యాక్చువల్గా తెలుసా అండి, ఫెమినిస్ట్ మూవ్మెంట్ అనేది అండి 1848 లోనే ఆ రోజుల్లో స్టార్ట్ అయిందంట, ఆ రోజుల్లోనే ఎప్పుడో. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా మనం మాట్లాడుతున్నాము దాని గురించి. అంటే దాని గురించి మరి ఆ సంతోషపడాలో, బాధపడాలో, నవ్వుకోవాలో తెలియట్లేదు. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ కొన్ని విషయాల్లో. అంటే ఎందుకంటే చాలా మన ఒక 10-25 సంవత్సరాల క్రితం చూసిన సినారియోస్ కి ప్రస్తుతం ఉన్న సినారియోస్ కి చాలా మార్పు అయితే ఉంది.
మన ఎడ్యుకేషన్ లో కానీ తర్వాత జాబ్ రోల్స్ లో కానీ చేసే విధానంలో కానీ కదా, ఎక్స్ప్రెసివ్ అవుతున్నాం కానీ సటిల్నెస్ ఇంకా ఎక్కడో ఉంది అంతే. అదే మీరు చెప్తున్నారు 18స్ లోనే స్టార్ట్ అయింది ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని. నేనైతే మన పురాణాల్లో తీసుకుంటే శివుడు అర్ధ భాగం ఇచ్చాడు అని అందరికీ తెలుసు, అండ్ ఇట్ ఈస్ డిపిక్టెడ్ అస్ శక్తి, అందరికీ తెలుసు. విష్ణువు తన హార్ట్ లో లక్ష్మిని పెట్టుకున్నాడని తెలుసు మనకు, అంటే హిస్ గివెన్ ద సోల్ టు హర్ అని అప్పుడే ఇచ్చేసారు ఎంపవరింగ్ అనేది. కానీ ఎక్కడ మిస్ అయిందో మనకు తెలీదు, మళ్ళీ దాని గురించే మనం మాట్లాడుకోవాల్సింది. నిజంగానే బాధాకరమైన విషయం, కానీ స్టిల్ లిటిల్ హోప్. మీరు అన్నట్టు ఈ కొన్ని ఇయర్స్ లో ఇట్స్ బీన్ గెటింగ్ బెటర్. సో మనతో ఇలా మనతో కలిసి మన లిజనర్స్ కూడా మాట్లాడాలనుకుంటే గనక ఇండియాలో ఉన్నవారైతే గనక 9705222005 కాల్ చేసేసేయండి. అదే యుఎస్ లో ఉన్నవారైతే గనక 9701200005 కాల్ చేసేసి మన గెస్ట్లతో మాట్లాడేచ్చు. ఉమెన్ ఎంపవర్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం కదా, మరి మీ వేలో మరి మన గెస్ట్లకి మన క్వశ్చన్స్ వేయాలని మనకి ఉంటుంది కదా, మాట్లాడాలి జాయిన్ అవ్వాలని. సో ఈ నెంబర్స్ కి కనెక్ట్ చేసేసి మాట్లాడేయచ్చు అనమాట. Welcome back to our favorite show, talk show with Meena. So, winner kuda mana hero garu heroine ni tala meda petti tappaga paatlu paadutaru. So, entakanna woman empowerment ane maatladadaniki inge em cheppandi. సో మరి మనకి ఎంతో బిజినెస్ టాప్ ఎంపవర్మెంట్ అని అనుకుంటూ ఉంటుంటే కూడా దాంట్లో బిజినెస్ ఉమెన్ చాలా మంది ఉన్నారు సూపర్ డూపర్ గా చేస్తూ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని వాళ్ళు చాటు చెప్పుకున్నారు వాళ్ళ వాళ్ళ వర్క్లతో. సో దాని గురించి బిజినెస్ అంటే చెప్పుకుంటూ పోతూ ఉంటే గనక వరల్డ్ టాప్ లో బోల్డ్ మంది దాంట్లో మేరీ బ్యార్ అనే ఒక ఆమె సిఇఓ అండ్ చైర్మన్ సూపర్ పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్ అంట ఆమె. సో ఎంత ఇలాంటి వింటూ ఉంటే ఆహా ఓహో అని అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అవును మరి ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ కదా. ఉమెన్స్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ దానిలో ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు తన రోల్ ప్లే చేస్తుంది అంటారు కవిత గారు? ఎడ్యుకేషన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి, మెన్కైనా ఉమెన్కైనా. బేసిక్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆత్మవిశ్వాసం ఉంటుంది నలుగురిలోకి వెళ్ళగలమని, ఏదైనా చేయగలమని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియా లాంటి కంట్రీస్లో ఎడ్యుకేషన్ ట్రాన్స్లేట్స్ టు జాబ్ కదండి. సో ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి మీద ఆధారపడినప్పుడు వాళ్ళకంటూ వాళ్ళకి కొంత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొన్ని అన్నా వాళ్ళకి నచ్చినట్టు నడుచుకునే అవకాశం ఉంటుంది. బట్ అకాడమిక్ డిగ్రీస్ మాత్రమే కాదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళు ఉండే వాతావరణము, అదర్ లైఫ్ స్కిల్స్. ఇప్పుడు ఇందాక వినూతా గారు అంటున్నారు చిన్న చిన్న ఊర్లో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు చాలా ఎంపవర్డ్ గా ఉంటారు ఉమెన్ అని. ఇప్పుడు వాళ్ళ కుల వృత్తులన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ హస్బెండ్స్ తాలూకా ఫాదర్స్ తాలూకా బిజినెస్ ని వాళ్ళు తెలియకుండానే టేక్ ఆఫ్ చేసుకుంటారు. సో అలాంటి ఉమెన్ అందరూ నెసెసరీగా గ్రాడ్యుయేట్స్ లేదా పలానా యూనివర్సిటీ నుంచి ఎంబీఏస్ చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి జీవితంలో వాళ్ళు స్వతంత్రంగా నిలబడి సంపాదన చేసుకోవడానికి కావలసిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి కాబట్టి అది కూడా ఎంపవర్మెంట్. బట్ డెఫినెట్ గా ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎవరికైనా ప్లస్ అని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఆల్సో విల్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ అంటారు. యా వినూత గారు మీరేమంటారండి? నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానండి ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ఏమవుతుందంటే మోర్ ఎథికలీ బ్యాలెన్స్ అయితే, వాల్యూస్ ఇన్వాల్వ్ అయితే, లైఫ్ స్టైల్ నేర్పించగలిగితే దట్ ఈస్ వర్త్ అనిపిస్తుంది. నేను చూసాను మా కజిన్ వాళ్ళ అబ్బాయి, హీజ్ ఎంసెట్ అంటే ఇక్కడ నీట్ అంటారు దాన్ని మెడికల్, హీజ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకర్, కానీ బయటకెళ్ళి వెజిటబుల్ కొనడం కూడా రాదు అబ్బాయికి.
మీన్స్ అలాంటి అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లైఫ్ నేర్పిస్తే గర్ల్స్ కి చాలా 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 హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు కదా గాంధీ వాళ్ళు, ఒక మ్యాన్ ఎడ్యుకేట్ అయితే ఒట్టి ఒక మ్యాన్ ఎడ్యుకేట్ అవుతాడు, ఒక ఉమెన్ ఎడ్యుకేట్ అవుతే ఫ్యామిలీ ఇన్ టర్న్ ద సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంది. ఎందుకంటే దాని చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడానికి, ఫ్యామిలీలో వాల్యూస్ ఇన్వాల్వ్ చేయడానికి, వాళ్ళని ఇండిపెండెంట్ గా చేయడానికి పిల్లల్ని, అలా హెల్ప్ అవుతుంది తను. సో సొసైటీ ఎప్పుడైనా ఉమెన్ ఎడ్యుకేషన్ మీద, ఉమెన్ లైఫ్ స్టైల్ మీద, ఉమెన్ తన పర్సెప్షన్ ఆఫ్ వ్యూయింగ్ ద సొసైటీ అంటాం కదా, ఉమెన్ సొసైటీని ఎలా చూస్తే సొసైటీ అలాగే డెవలప్ అవుతుంది, సొసైటీ అలాగే ముందుకెళ్తుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ విత్ బిట్ ఆఫ్ చేంజ్ అంతే. హలో, హలో, ఎక్కడికో మాయమై మళ్ళీ వచ్చారు. హలో, అవును అవును వినపడుతున్నా వింటున్నానండి. అవును, ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, కరెక్టే. అదే విధంగా మరి నాలుగు గోడల మధ్యన వాళ్ళు చెప్పింది ఉన్నదాన్ని మగ్గం పట్టేసి, మగ్గింగ్ అంటాం కదా, బట్టి పట్టడం అంటాం కదా, కళ్ళు మూసుకుని పట్టేసి 99.9 మార్కులు తెచ్చుకోవడం కాదు. లైఫ్ ని ఎలా చూడాలనేది ఎడ్యుకేషన్ నేర్పించాలి. ఆ ఎడ్యుకేషన్ ఒక్కటే మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుందని నా నమ్మకం. అవును, యా చాలా బాగా చెప్పారు. అవును, అదైతే కరెక్ట్ అండి. ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నాము ఎన్నో రకరకాల సొసైటీలో పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, యూనివర్సిటీల నుంచి వస్తూ ఉంటారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని, లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నాం. అవును అవును. ఏంటిదంటే ఇది ఇంటి యొక్క వాతావరణం కూడా చాలా వైటల్. మన కవిత గారు చెప్పినట్టు ఇంట్లో ఉండే పరిస్థితులు అక్కడ దాన్ని బట్టి కూడా మనం కొంత అనేది ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి పిల్లల్ని లైఫ్ స్కిల్స్ మీద. వాళ్ళ రేపు మనం పిల్లల్ని బాగా ప్రొటెక్ట్ చేసి ఏ కస్టమర్ అనివ్వకుండా పెంచుతున్నామండి. సో మనం ఎంత చదివించినప్పటికీ అలాంటి పిల్లల్ని ఎంపవర్ అనేది ఆ పదం వాడడం సబబ్ కాదేమో అని నేను అనుకుంటాను. ఇప్పుడు లైఫ్ అన్నాక ఒడిదుడుకులు చాలా వస్తాయి, కష్టాలని తట్టుకుని ఎలా నిలబడాలి, అలాగే కింద పడినప్పుడు ఫెయిల్యూర్ ని తట్టుకుని ముందుకు ఎలా వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండి. అది చైల్డ్హుడ్ నుంచి, మదర్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు నా వరకు వస్తే నేను చిన్నప్పుడు ఎప్పుడు కింద పడిపోయినా ఏడుస్తూ వస్తాం మనం. స్వతహాగా తల్లులు ఏంటంటే దగ్గరికి తీసి అయ్యా అమ్మ బాబు పడిపోయాం, మా మదర్ ఏంటంటే పడ్డావు అయిపోయింది కదా మళ్ళీ సిగ్గలేకుండా ఏడుస్తావేంటి, తుడుచుకుని నెక్స్ట్ పని కానీ అనేవాళ్ళు. యాజ్ అ చైల్డ్ ఏంటి ఇవ్వడానికి నాకు అనిపించేదండి. కానీ అది అది లైఫ్ లో నాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ దేనిని ఏడ్చి సాధించకూడదు. ఏదన్నా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటని ముందుకు వెళ్ళాలన్న లెసన్ మా మదర్ నాకు తెలియకుండా నేర్పించారండి. మీ అమ్మగారు అయితే కనీసం కాకలేశారు, మా అమ్మ అయితే పటాపటా కొట్టేసేది కూడా. ఆమె చెప్పు చీపిరి చాటాల చాలా లిస్ట్ ఉందండి, బాధపడిపోతుంటే పడిపోయి ఏడుస్తుంటే ఈమె మళ్ళీ నన్ను కొడుతుంది తిడుతుంది అనుకునేదాన్ని తర్వాత కానీ అర్థం కాల, అది ప్రేమగా అని తర్వాత ఎప్పటికో అర్థమైంది. మరి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటాం కదా, మరి ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్ అది ఎంత వరకు ఒక దేశాభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది ఉమెన్? ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ వచ్చేసినాయి గవర్నమెంట్ అనేది, చాలా రకాల స్కీమ్స్ 2000 స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఓట్లు మన ఆడవాళ్ళ ఓట్లు కావాలి అని అనిపించిందో అప్పుడు కొత్తగా అయితే స్కీమ్స్ పెట్టేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఎంపవర్మెంట్ అనే ఒక పేరుతో మన దేశాభివృద్ధి ఎంతవరకు దాంతో కూడుకునుంది? యాక్చువల్గా ఒట్టి స్కీమ్స్ పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదు, ఆ స్కీమ్ని కరెక్ట్గా రీచ్ చేయగలిగితే అఫ్కోర్స్ అది హెల్ప్ అవుతుందేమో. కానీ చాలా మందికి ఏం స్కీమ్స్ వచ్చాయి ఎటు వెళ్తున్నాయి తెలీదు, ఒట్టి దాంట్లో డబ్బు ఇన్వాల్వ్ అయితేనే వెళ్ళి జాయిన్ అవుతున్నారు. నేను చూస్తున్నాను ఎందుకంటే నేను చాలా స్మాల్ టౌన్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కానీ అఫ్కోర్స్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంకా జీడిపికి పెద్ద పెద్ద ప్లస్సే కదా.
ఇంట్లో కూర్చుని వాళ్ళందరూ వర్క్ చేస్తూ పోతే ఎకానమీ ఎప్పటికైనా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్లీ నాకేంటంటే ఉమెన్ ఆర్ వర్కింగ్ ఉమెనే అందరూ, కానీ ఓన్లీ ఫ్యూ ఆర్ సాలరీడ్ అంతే. అందరూ సాలరీడ్ అయితే వచ్చేస్తుంది, ఇంక జీడిపి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్ ఉమెన్ ఆర్ వర్కింగ్ అంతే కదా చెప్పారనుకోండి. అవునవును, మీరు ఈ మాట చెప్పారనుకోండి, హౌస్ వైఫ్స్ అందరూ కూడా, మేము కూడా అఫ్ కోర్స్ హౌస్ వైఫ్స్ ఉన్నంత పని ఇంకెవరికి ఉండదు అని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో మేము ఇంట్లో వాళ్ళకి లక్షల లక్షల్లో పోయే తీసుకురావాలి, ఇంకా వాళ్ళకి పే చేయాలి అంటే అందరికి. అలా కదా నేను అదర్ సైడ్ అన్నాను, కానీ అఫ్ కోర్స్ ఎందుకంటే మనం వెళ్తే గర్ల్స్ ఎవరైనా వర్క్ కు వెళ్తే లేడీస్ కానీ గర్ల్స్ కానీ దే నో హౌ టు మేనేజ్ థింగ్స్ అరౌండ్ దెమ్, విచ్ ఇస్ ఎ వెరీ 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 గుడ్ సైన్ ఫర్ సొసైటీ. చాలా చాలా గుడ్ సైన్, ఎందుకంటే లేడీస్ అందరిలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ చుట్టూ అవుతున్న విషయాలు నాకెందుకు లేని మనం వదిలేయలేము. మనకు అన్ని కావాలి, ఎందుకంటే ఇల్లు మేనేజ్ చేసి, పేరెంట్స్ ని మేనేజ్ చేసి, ఇన్లాస్ ని మేనేజ్ చేసి మనకు అలవాటు అయిపోయింది. పక్కన ఏది జరిగినా వి కాంట్ నెగ్లెక్ట్ ఇది, నాకెందుకు లేని అది కాదులే అనుకోలేము. వెళ్ళి దెబ్బలు తినైనా సరే దాన్ని సర్దాలనే ట్రై చేస్తుంటాం ప్రతిసారి. మేబీ 10 అటెంప్ట్స్ లో ఒక అటెంప్ట్ సరిపోయినా ఇట్ ఇస్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ కదా టు సొసైటీ. మల్టీ టాస్కింగ్ చేసే ఎబిలిటీ కానీ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేనప్పుడు కూడా కావాల్సిన సాధించే ఎబిలిటీ కానీ ఉమెన్ కు ఉన్నంతగా మెన్ కు ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి చాలా కుషన్ లైఫ్ ఉంటది, లేచానా బట్టలు వేసుకున్నానా ఆఫీస్కి వెళ్ళానా మళ్ళీ వచ్చానా. అందరూ అలా ఉండరు, బట్ వాస్ట్ మెజారిటీ గురించి మనం మాట్లాడుకుందాం. అదే మనం అయితే మార్నింగ్ లేచి ఇల్లు పిల్లలు మన హోమ్ వర్క్ అన్ని నీడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకి ఆ స్టెబిలిటీ కానీ, అంటే కోపంగా ఉన్నప్పుడు తిట్టి పనిచేయించుకోవడము, అవసరం అయితే బతిమాలు పనిచేయించుకోవడము, ఆ రెండు లైఫ్ లో కానీ వర్క్ లో కానీ మనకు అలవాటు ఉంటాయండి. అండ్ వినూత గారు అన్నట్టు స్కీమ్స్ ఆర్ గుడ్ ఎంకరేజ్ చేయడానికి, బట్ ద సాడ్ పార్ట్ ఇస్ ఆల్సో దట్ ఒకటి చాలా మందికి ఆ స్కీమ్స్ ఉన్నాయని తెలియదు. ఎవరికైతే అవి రీచ్ అవ్వాలో వాళ్ళకి అవగాహన ఉండదు వాటి పట్ల. చాలా సార్లు ఏమవుతుంది అంటే ఆహా ఈ ఈ స్కీమ్ ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి బెనిఫిషియరీ ఉమెన్ పేరు పెట్టేసి మెన్నే వెనకాల బిజినెస్ నడిపించేస్తూ ఉంటారు. సో యాజ్ హార్డ్ కోర్ ఉమెన్ ఇన్ బిజినెస్ నిజంగా అలాంటి బెనిఫిషియరీస్ ని కానీ ఆ వాళ్ళని కానీ చూస్తే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అవును, వినీత గారు మనతో మాట్లాడడానికి ఫారర్ లైన్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. యా వినీత గారు ఏదో చెప్పబోతున్నారు మీరు. యాడ్ ఆన్ టు హర్ పాయింట్ ఒక్కటి, నేను చిన్నగా నిన్న ఎప్పుడో లైవ్ ఈవెంట్ ఏదో వస్తుంటాయి కదా చదివాను, ఏదో ఒక కార్ కంపెనీ కొత్త కార్ డిజైన్ చేయమని ఇంజనీర్ కి చెప్తే వాడు బాగా చాలా మంచిగా డిజైన్ చేశారు, సిఇఓ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మళ్ళీ అంతా అయిన తర్వాత ఆ కార్ ని బయటకు తీసుకురావాలంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేశారంటే వాళ్ళ గేట్ ఓపెనింగ్ ఉంటుంది కదా ఎంట్రన్స్, దానికంటే ఒక 1 inch కార్ పెద్దగా అయిపోయింది. సో దే కాంట్ గెట్ ఇట్ అవుట్. సో పెయింటర్ అన్నాడంట తీసుకొచ్చేయండి నేను మళ్ళీ టింకరింగ్ చేస్తాను ఇట్స్ ఓకే. ఇంజనీర్ అన్నారంటే వద్దు వద్దు సార్ బిల్డింగ్ అంటే ఆ ఎంట్రన్స్ కొట్టేద్దాం కొంచెం, అప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకుందామని. అక్కడ స్వీపింగ్ మాపింగ్ చేసే లేడీ ఉంటది కదా తను నవ్వుకుంటుందంట ఇది విని. వాళ్ళు అన్నారంటే ఏంటమ్మా మేము ఇంత తలచడుకుంటే నవ్వుతుంటాం అంటే సార్ దీనికి ఇంత పెద్ద ఆలోచన ఎందుకండి, ఎంట్రన్స్ దాకా కార్ తీసుకొచ్చి టైర్ లో కొంచెం గాలి తీసేసి లోపల తీసుకెళ్ళిపోండి బయటకు వచ్చేస్తుందని. దిస్ ఇస్ హౌ ఉమెన్ లివ్స్, బికాస్ మనం అలా ఉండలేము. ఏది నాకు కాదు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే నాకు సంబంధం లేదు అలా ఉండలేం. ఇమ్మీడియట్ గా మన బ్రెయిన్ ఏదన్నా సొల్యూషన్ ఉందా అని ఫైండ్ అవుట్ చేస్తూనే ఉంటుంది, అలాగే మనం మేనేజ్ చేయగలుగుతున్నాం అనిపిస్తుంది నాకు. వాళ్ళు అన్నట్టు మల్టీ టాస్కింగ్ మనకే చెల్లు అది. We have to tap our shoulders like with us. నిజంగానే ప్రతి ఆడపిల్ల ప్రతి అమ్మాయి అదే ఉమెన్ వాట్ ఎవరైనా కూడా మల్టీ టాస్కింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి అస్సలు లేదు. ఎన్ని పనులు అసలు కవిత గారు అయితే అక్కడ ఆఫీసు తర్వాత ప్రొఫెషన్ హాస్పిటల్ ఇల్లు తర్వాత ఎంపవరింగ్ ద ఉమెన్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, ఓ మై గాడ్. మరి మీరు చూస్తేనో మీరు అట్లానే ఒక పక్క ఇల్లు పాపది చదువు తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ లో జనాల్ని చూడడం తర్వాత ఈవెన్ మీరు లయన్స్ క్లబ్ వాటిల్లో కూడా వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ అని విన్నా గారు అక్కడ కూడా చేసుకుంటారు. యా ద మల్టీ డైమెన్షనల్ వీఆర్
యా వి ఆర్ సో ప్రౌడ్ యాజ్ ఏ ఉమెన్ అని చెప్పుకోవడంలో అయితే అతిశయోక్తి లేదు కదా. యా మరి కవిత గారు క్లాసెస్ కూడా తీసుకుంటా, కౌన్సిలింగ్ కూడా చేస్తా, టెన్త్ అండ్ కౌన్సిలింగ్ చేస్తా టెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్ కి. చాలా అవసరం అది. యా ఎడ్యుకేషన్ అండి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా, ఐదర్ మెన్ ఆర్ ఉమెన్, మనం అనుకున్నట్టుగా ఇందాక మామూలు నాలుగు గోళ్ల మధ్యన ఒక పుస్తకాల్లో స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ పుస్తకాల్లో ఉండే వస్తువులు మాత్రమే చదువుకోవడం అది ఎడ్యుకేషన్ కాదు. లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కూడా అందరికి నేర్పించాలి. బట్ మన కరికులం లో అన్ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది మన పెద్దవారు, మన సో కాల్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూద్దాం, లెట్ అస్ హోప్ ఫర్ ద గుడ్ అనుకుంటూ ముందుకెళ్ళడమే కదా మన పని అయితే. సో కవిత గారు, మీరు యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ మదర్ అండ్ యు ఆర్ రన్నింగ్ యువర్ గుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ వైజాగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకోటి కూడా అన్నారు ఇందాక, ఒక మీ కజిన్తో కలిసి ఒక స్టార్ట్ చేశారు డ్రై క్లీనింగ్ సెషన్. అసలు దానికి దీనికి ఎక్కడ కోయిన్సిడెన్సే లేదు, ఇది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే క్లీనింగ్ ఇన్ అండ్ అవుట్ అంటారా? ఇది చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ అండి. ఒరిజినల్ గా అయితే మా హాస్పిటల్ దుప్పట్లు వాష్ చేయడానికి సరైన పర్సన్ దొరకక, ఓకే మన నా పర్సనాలిటీ ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లేదు ఎక్స్టర్నల్ గా అంటే ఓకే, అలాంటి సమస్య చాలా మందికి ఉంటుంది కాబట్టి మనమే ఒక సొల్యూషన్ ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని. సో ఆ ఐడియా నుంచి పుట్టింది డ్రాప్ ఇన్ గో. బట్ మేము ఒరిజినల్ గా మొదలు పెట్టిన ఐడియాలజీ వేరు. ప్రస్తుతం మేము హాస్పిటల్ కానీ అలాంటి లాండ్రీ ఏం చేయం, కానీ క్లయింట్స్ బట్టలు అండి, అంటే హై ఎండ్ సారీస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ సల్వార్స్ కానీ అలానే మెన్ తాలూకా షేర్వానీస్ వాటిని ప్రాసెస్ చేస్తూ ఉంటాము. బేసిక్ గా మీరు నన్ను ఫేస్బుక్ లో ఫాలో అవుతారు కాబట్టి మీ దగ్గర మీకు తెలుసు నాకు చాలా సారీస్ పిచ్చి అని. ఐఎమ్ ఎ హ్యాండ్లూమ్ లవర్ అట్ హార్ట్. సో క్లోత్స్ ఆర్ ప్రెషియస్ అండి, దే క్యారీ అ లాట్ ఆఫ్ మెమరీస్. మన ప్రతి సారీకి కర్చీఫ్ కి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి ఒకరు పెట్టారనో ఒక సందర్భం కోసం కొనుక్కున్నామనో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి వాటితో అటాచ్డ్ గా. సో అటువంటి వాటిని జాగ్రత్తగా చూడడం కూడా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అలాంటి ప్యాషన్ లో వచ్చి పుట్టిందే డ్రాప్ ఇన్ గో. కానీ దాన్ని రన్ చేయడానికి నేను ఎక్కువ క్రెడిట్ తీసుకోలేనండి, మా కజిన్ శ్రీహరిత షీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ మోస్ట్లీ, నేను ఓన్లీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉంటాను. థాట్ ప్రాసెస్ లో అయితే మీద ఉంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్ థింగ్. డాక్టర్ అంటే ఓన్లీ ఇన్సైడ్ క్లీనింగ్ కదా, అవుట్ సైడ్ క్లీనింగ్ అని కూడా మేము ఇలాగా అంటే క్రిములనైనా మురికినైనా ఉతిక అరేయాలనండి. యా బాగుంది, చాలా బాగా చెప్పారు. ఇంకా మరి వినోద్ గారు, మరి మీరేమంటారు? మీరు కూడా ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంది ఆడపిల్లలకి ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మీ వంతు కృషిగా మీరేం చేస్తూ ఉన్నారు మీ ఆర్గనైజేషన్ ద్వారా, మీ యాక్టివిటీస్ ద్వారా? నేను యాక్చువల్ గా లయన్స్ క్లబ్ లో ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చేసేదాన్ని. ఎందుకంటే టౌన్ సైడ్స్ లో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది బయటికి. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ లో వర్క్ చేయడానికి, దేవనహళ్ళి నుంచి వెళ్ళి. బట్ వాళ్ళకి ఇంగ్లీష్ ఒక బ్యారియర్ అయిపోయింది, దే డోంట్ నో. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ లో దే డోంట్ అలౌ దెమ్ టు స్పీక్, అంటే అంత మంచిగా ఇంగ్లీష్ రాదు, తెలియదు కూడా, చాలా మంది అఫోర్డ్ చేయలేరు అలాగా. సో ఐ యూజ్ టు రన్ సండేస్ అండ్ సాటర్డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ చేసేదాన్ని, సో దట్ లిటిల్ గా హెల్ప్ అవుతుందని. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో నేను చాలా చాలా ఫెడప్, ఎందుకంటే నా కూతురుని కూడా చదివించాను, అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ మ్యాథ్స్ అన్ని కూడా 3 times చేసుకురండి అంటారు, హౌ స్టూపిడిటీ, నాకు అర్థం అవ్వదు అది, నేను చేయించేదాన్ని కాదు పాపతో. సో బికాజ్ ఇట్స్ నాట్ నెసెసరీ అని అందువల్ల పుట్టిన ఐడియానే కౌన్సిలింగ్ చేద్దామని. సో నేను ఒకసారి ఎప్పుడో లయన్స్ క్లబ్ లో మాట్లాడిన దాంతో ఇంప్రెస్ అయ్యి 2 schools కాంటాక్ట్ చేశానని, వాళ్ళకి 10th and 12th కి కౌన్సిలింగ్ ఇస్తాను. ఎడ్యుకేషన్ అనేది ఒట్టి మీ 10th marks గురించి కాదు, లేదా 12th marks గురించి కాదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ సీ, ఇఫ్ యు లవ్ యువర్ స్టడీస్ యూ విల్ గెట్ ఇట్, అంతే. డోంట్ ప్రెషరైజ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్.
you're not bad if you are not a doctor, if you're not bad if you're not an engineer, if you're you're not bad if you're an MBA, you're still good if you love. లైఫ్ లో డిసిప్లిన్ కష్టపడే తత్వం వాల్యూస్ ఉంటే అండి, డిగ్రీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అవి రెండును వినూత గారు అన్నట్టు ప్యాషన్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అండి, ఏదన్నా సాధించవచ్చు. సో యూఆర్ డూయింగ్ అ కమెండబుల్ జాబ్ అండి. చాలా ఇద్దరు ఇద్దరే ఎక్కడ అక్కడ మీరు వైజాగ్ లో సూపర్ గా చేస్తున్నారు, ఇక్కడ వినూత గారు దేవనహళ్ళిలో చేస్తున్నారు. వి కంట్రిబ్యూట్ ఇన్ ఆర్ స్మాల్ వేస్ అండి. ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉన్నారు ఐసీయూ నర్సెస్, మామూలుగా నర్సెస్ ఉండేసరికి, సి యాజ్ అ లేడీ ఇఫ్ యు ఆర్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫేర్స్ అంటే మెటర్నిటీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ నీడ్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఫిఫ్త్ మంత్ అలా వచ్చిన తర్వాత నేను అకామిడేట్ చేస్తానండి వాళ్ళకి, అసలు నైట్ షిఫ్ట్స్ లేకుండా. అలాగే దే గెట్ అ 6 మంత్ మెటర్నిటీ బ్రేక్, వాళ్ళు తిరిగి వచ్చాక అంటిల్ దే ఆర్ నాట్ ఫీడింగ్ ఎనీ మోర్ దే ఆర్ రెడీ టు డూ నైట్ షిఫ్ట్స్ అనే వరకు ప్రెషర్ లేకుండా వాళ్ళని అలాగే షిఫ్ట్స్ లో రొటేట్ చేస్తూ ఉంటాము. అవి ఏమి పెద్ద పెద్దవి కావు, బట్ చిన్న చిన్న పనులు మన పరిధిలో మన చుట్టూ ఉన్న అమ్మాయిలు నిలదొక్కుని ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి మనం తోడ్పడితే అది కూడా ఒక వే ఆఫ్ ఎంపవరింగ్ అదర్ ఉమెన్. ఆ సపోర్ట్ ఆర్ ఈ డొమెస్టిక్ అబ్యూస్ ఉంటుందండి కొన్నిసార్లు, వాళ్ళు దే గో త్రూ అలాట్, అలాంటి టైంలో కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఏం పర్వాలేదు ఇది సెటిల్ అయ్యే వరకు మీకు మేము ఉన్నామని ఒక మెంటల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, చిన్న చిన్న ఆన్ డే టు డే బేసిస్ మనం అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ తాలూకా కాంట్రిబ్యూషన్ ఏంటి అని మీరు అడిగారు కదా. So each one supports one also. As a country, మనం చాలా ముందుకెళ్ళగలుగుతాము, చాలా మందిని ఇంకా ముందుకెళ్ళడానికి ఇన్స్పైర్ చేయగలుగుతాం అనేది నా బిలీఫ్ అండి. సో ప్రతిదానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే దానికోసం వెయిట్ చేయకుండా మన వంతు కృషి మనం చేస్తూ ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మనం ఇంకా ఎలాంటి స్కీమ్స్ అలాంటి ఏం అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళని కూడా. ఈవెన్ నేను కూడా అదే చెప్తూ ఉంటాను, ఆమె అన్నారు కదా కవిత గారు అన్నట్టు డొమెస్టిక్ వైలెన్స్ అనేది అంటే నేను క్లాస్ గురించి నేను మాట్లాడను, అది ఏ క్లాస్ అయినా హైయర్ క్లాస్ అయినా లోవర్ క్లాస్ అయినా వైలెన్స్ ఇస్ ఏ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. అలాంటప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము మనం నేనున్నాను అనే ఒక చిన్న మాట చాలా కొండంత బలాన్ని ఇస్తుంది వాళ్ళకి. ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకుండా వాళ్ళకి దిస్ ఇస్ కాల్డ్ మన నేను ఉన్నాను అని ఒక మాట చాలు వాళ్ళకి. ఎంపవర్ ఎంత బలం, కొండంత 1000 ఎనుగులు బలం అంటారు కదా, ఆ 1000 ఎనుగుల బలం ఒక మాట ఇచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైము చిన్న చిన్న ఏమంటారు మోడిఫికేషన్స్ ఇన్ ద డే టు డే ప్రొఫెషన్స్ ఆల్సో. ఒకసారి అవ్వదు చేయడానికి అవ్వదు, ఏదో వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా. బయోలాజికల్ సిచ్యువేషన్స్ వల్ల మనం కొన్ని సార్లు ప్రతి బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అండ్ మన తోటి వాళ్ళు చాలా మంది ఇస్తూ ఉంటారు, 90% అయితే కనుక ప్రతి ఆఫీస్లోనూ మన కొలీగ్స్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బై గాడ్ గ్రేస్ నాకు అలా మంచిగానే మంచి కొలీగ్స్ వాళ్ళు అంతా ఉంటూ ఉన్నారు ఇప్పటి వరకు కూడాను. Let us hope the same thing will continue. మనకి ఒక కాలర్ ఒక మెసేజ్ పెట్టారండి, గ్రేట్ వెల్ సెడ్ అండి కవిత గారు అబౌట్ ఉమెన్ ఎంపవరింగ్ అండ్ చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు అంటూ హర్ష గారి నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి. హర్ష గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద హై. మెసేజ్ స్టార్టింగ్ లో పెట్టానండి, ఇప్పుడు నేను వచ్చాను. మనిషి వచ్చేసారు, యా మెసేజ్ ఎంత పవర్ఫుల్. కవిత గారు మీతో మాట్లాడేంత నాకు పెద్దగా తెలియదండి, బట్ నేను విన్నాను. ఇంతవరకు నేను విన్న ఈ డిబేట్స్ కొంచెం ఆవేశంలో అంటే ఎమోషన్ లో జరిగినవి, మీరు కొంచెం చాలా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇద్దరు, చాలా బాగుంది వినడానికి. ఇది అసలు ఆడపిల్లలు అంటే ఆది పరాశక్తులు ఎంతో అంతే చల్లగా ఉండేవాళ్ళం అండి మేమంతాను. అది లేదండి, యాక్చువల్ గా హర్ష గారు అన్నారని కాదు, బట్ ఈ కాన్వర్సేషన్ ఆఫ్ ఎంపవర్మెంట్ నేను ఇది చెప్దాం అనుకున్నానండి ముగించే లోపు. సో ఎంపవర్మెంట్ అన్నది ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి అబ్బాయిలు తాగుతున్నారు కాబట్టి మనము ఆల్కహాల్ తాగుదాము, మనము డ్రగ్స్, మనము సిగరెట్ చేద్దాము, అలాంటి వింత పోకడలు చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఒక్కొక్కసారి నేను ఇది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కవిత నువ్వు కూడా నా ఏ అమ్మాయిలు సిగరెట్ తాగకూడదు అని అడిగారు, కానీ ఇప్పుడు అది అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా మంచి మంచి చెడు చెడే,
సో ఎంపవర్మెంట్ అనేది స్మోక్ చేసి అర్ధరాత్రి పబ్బుల వెంట తిరిగి అంటే అలాంటి పనులు చేసి అది ఎంపవర్మెంట్ అనుకుంటే కూడా అది నా ఐడియాలజీలో ఎంపవర్మెంట్ కాదండి. అది నేను చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ, కాదు నేను కూడా చేస్తున్నాను. మన సొసైటీలో ఒకళ్ళని ఆపుతున్నారు కాబట్టి అది కొంచెం ఇష్యూ లాగా అనిపిస్తుంది. ఇద్దరిని ఆపితే ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇందాక వింతకు మాట అన్నారు, ఆడవాళ్ళు అందరు పని చేస్తారు సగం మందికి జీతం వస్తారు. నిజమండి, అందరికి జీతం వస్తే ఇండియా ఎకనామీ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు, ఎందుకంటే పాపులేషన్ మనమే ఎక్కువ కాబట్టి. హర్ష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను యూకే నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా మన ఇద్దరు? యా, క్వశ్చన్ అని కాదు గానండి, జస్ట్ నేను మామూలుగా అడుగుతాను. యాడ్ ఆన్, యాడ్ ఆన్. యా, సొసైటీలో ఇప్పుడు ఇలా మీరు చెప్తున్నారు కదా, నిజంగా ఉమెన్ లో ఇనిషియేట్ తీసుకొని లీడ్ తీసుకునే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉన్నేమో. ఇలా అవేర్ చేసేవాళ్ళు కానీ, చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాను అనుకోండి అందరూ. సో వీళ్ళది ఎక్కువ కావాలేమో. మీరు అడగచ్చు అబ్బాయిలు చేయకూడదా అని, బట్ మన దగ్గర ఒకప్పుడు ఉన్న వీరేశంగల పంతులు ఆయన లాంటి గొప్ప ఆదర్శవాడు ఇప్పుడు లేరు. ఉన్నా కూడా అణిచేస్తున్నారు జనాలు కదా. ఇప్పుడు జస్ట్ ఓటు బ్యాంక్, ఇందాక మీరు చెప్పారు కదా ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మేబీ ఇంకా ఆ లేడీస్ లో ఆ పర్సంటేజ్ ఎక్కువ వస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అందుకే అండి ఇలాంటివన్నీ వారి కాదు అని చెప్పడానికి కవిత గారిని అండ్ వినూత గారిని నేను తీసుకొచ్చా, రిక్వెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ ఎంత బాగా చేసింది అంటే, దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద ఎనీ పొలిటికల్ పార్టీ. దే, ఈ కవిత గారిని చూడండి, అక్కడ వైజాగ్ లో చేస్తున్నారు. వినూత గారు ఒక స్మాల్ టౌన్ లో చేస్తున్నారు. అసలు అక్కడికి ఇక్కడికి దెర్ ఈస్ నో బారియర్స్. ఎంపవరింగ్ ఉమెన్ అనేది ఎక్కడున్నా ఎలా ఉన్నా మన పరిధిలో చేయొచ్చు అనడానికి వీళ్ళిద్దరు గొప్ప నిదర్శనం అని చెప్పడంలో అయితే అతిశయక్తి లేదు. బట్ ఎవ్రీ ఫాదర్ వాళ్ళ డాటర్ ని, ఎవ్రీ హస్బెండ్ వైఫ్ ని, ఎవ్రీ బ్రదర్ సిస్టర్ ని సపోర్ట్ చేసి తొక్కేయకుండా ఉంటే కూడా ఇంకా చాలా మంది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మామూలుగా మార్నింగ్ రన్స్ కి వెళ్తూ ఉండేదాన్ని అండి. ఒక 2 ఇయర్స్ అయింది ఇన్సిడెంట్ జరిగి. సో అరౌండ్ 55-60 ఇయర్స్ ఉన్న ఎల్డర్లీ మేల్స్, ఆల్మోస్ట్ మన ఫాదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ గా బీచ్ పారాపెట్ వాల్ మీద కూర్చుని ఉన్నారు. 2 డేస్ వరుసగా దే మేడ్ అయితే ఆగ్లింగ్ చేయడం కానీ, ఆక్వర్డ్ కామెంట్స్ చేయడం కానీ, ఐ వాజ్ టేకెన్ అబ్యాక్. అంటే మన తండ్రి వయసు ఉన్న వాళ్ళు ఏంటి ఆడపిల్ల ఏదో వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ చూపు కానీ ఆ సంభాషణ ఏంటి అని. సో అది వచ్చి మా హస్బెండ్ కి చెప్పినప్పుడు మా హస్బెండ్ ఒక మాట అన్నారండి, అదే 2 ఇయర్స్ ఫైన్ అయిపోయింది కానీ ఇట్ స్టక్ విత్ మీ. అంటే ఎక్కువ మందిని అలా డ్రెస్సింగ్ లో కానీ అలా పరిగెత్తడం కానీ చూడరు కాబట్టి వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఒకటి, నువ్వు వాళ్ళని పట్టించుకోకూడదు. 2, ఎక్కువ మంది ఆడవాళ్ళు అదే వేషధారణలో ఎక్కువ సార్లు అదే పని చేస్తే అందరికి అలవాటు అయిపోతుంది. సో అలా ఆలోచించే జెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇమీడియట్ గా ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ ఏముంటుంది ఎక్కువ మంది ఫాదర్స్ హస్బెండ్ కా, అయితే అలాంటి వేసుకోకు, ఇంకా నువ్వు బయటకు వెళ్ళకు, ఏదో ఇంట్లో నడుచుకో చాలు, అయినా ఇప్పుడు నువ్వు నడవకపోతే ఏమైంది. యూనో ఇట్ కమ్స్ బ్యాక్ టు ద ఉమెన్. ఐఎమ్ వెరీ లైక్ లక్కీ టు హ్యావ్ అ సపోర్టివ్ ఫ్యామిలీ అండి, హస్బెండ్ కానీ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నారండి చాలా మంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో యంగ్స్టర్స్ చాలా వరకు అది తెలిసింది, కానీ ఒక పర్సంటేజ్ ఇంకా ఉంది కదండి మనకు, పాత పీపుల్ వాళ్ళు ఇంకా రానియట్లేదు దాన్ని. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మదర్ అండ్ పేరెంట్స్ మారితే ఆటోమేటిక్ గా ఇవి కూడా మారిపోతూ ఉంటాయి. మన మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో ఒక హాయ్ చెప్పేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానల్స్ కి అందరికి నమస్కారం అండి. ఆశ గారికి కూడా నమస్కారం అండి. దొరకడమే మనకి మహద్భాగ్యం చెప్పాలి అంటే. డాక్టర్ గారు దొరకరు, వినూత గారు అసలు దొరకరు, ఇద్దరిద్దరే. యా కాకా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
నేను అప్పటి నుంచి షో వింటున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుచండి. అయ్యో తప్పకుండానండి. అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి, మేబీ ఐఎమ్ రాంగ్, ప్లీజ్ నేను రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని మేము చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే మహిళా సంఘాలు అంటే ఎట్లయిపోయాయండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఒకప్పుడు మహిళా సంఘాలు అంటే ఎట్లా ఉండేటివి అంటే, ఒక మీటింగ్లు అని ఒక అంటే ఒక మోటివేషనల్ స్పీచెస్ కానీ ఇవన్నీ బాగా ఉండేవి. నేను బాగా చూసేవాడిని అప్పుడు. నేను ఎందుకంటే కొన్ని మహిళా, నేను ఎన్జిఓస్తో వర్క్ చేశాను కాబట్టి కొన్ని మహిళా సంఘాలతో వర్క్ చేశాను. గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రజలతో మాట్లాడే మేడం గారు చేస్తున్నట్టుగా. కానీ ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న మహిళా సంఘాలు ఎట్లున్నాయంటండి, ఏదన్నా మీడియాలో ఇష్యూ అవుతేనే ఆ రిప్రజెంటేటివ్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి వీరే లెవెల్లో మాట్లాడేస్తున్నారు. అది కూడా ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే, దిస్ ఇస్ ఇదే ప్లాట్ఫామ్. ఇక ఇప్పుడు మనం కక్కాల్సిందంతా కక్కేసాం అనుకోండి, ఒక 10% 15% వెళ్ళిందంటే ఒక పని అయిపోతుంది, మన పని అయిపోతుంది, మనకు ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, ప్లస్ ఇది అయిపోతుంది అనేంత లెవెల్లో బిహేవ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, మహిళల్లో కానీ పురుషుల్లో కానీ మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద జెంట్స్ అండి. నేను ఒక ఎందుకంటే మహిళల్లో కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి. వాళ్ళ మా ఆలోచన విధానం మార్చాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు సిగరెట్ తాగారు కాబట్టి మనం సిగరెట్ తాగడం, వాళ్ళు పబ్బు తాగారు కావడం, వాళ్ళు చీన్స్ చేశారు కాబట్టి, అది కాదండి. మనం ఇద్దరం కలిసి ఏ విధంగా సొసైటీని ముందుకు తీసుకెళ్దాం అనేది ఆలోచన రావాలి. ఆ తీసుకెళ్లడంలో నాకు మగవాడి చెయ్యి నా చేతిలో ఉండి నన్ను కూడా నీ అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకెళ్ళని చెప్పే పరిస్థితికి రావాలి. అంతే తప్పించి నువ్వు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు ఇద్దరం ఒకటే ఈక్వల్ గా వెళ్దామనే ఒక ఆలోచన దృక్పథనాన్ని సమాజంలోకి అది మహిళా సంఘాలు వాళ్ళ రోల్ చాలా ఉందని నేను అనుకుంటాను. కాకగారు మీరు అంది కరెక్టే. కాకపోతే అది మహిళా మహాశిరోమణులు కొంతమంది ఉంటారండి, అది అందరికీ వర్తించదు కదా. ఇక్కడ మన అందుకే కదా అలాంటిది కూడా వద్దు అలాంటిది కాదు. ప్రశ్న చివరి ప్రశ్న ఏంటంటే, ఇట్లా ఓన్లీ మీడియా కోసం పనిచేసే ఇది కాకుండా మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ లో మనం ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళేసి ఆ ఆలోచన విధానాన్ని మార్చగలం. ఫ్యామిలీ రోల్ ఒకటే కాదండి, ఐ థింక్ సొసైటీలో కూడా కొంచెం ప్రవర్తన కూడా ఉండాలని నా అభిప్రాయం. మీరేమంటారనేది నా ప్రశ్న, అంతే ఓవరాల్ గా నేను చెప్పే ప్రశ్న అది. కవిత గారు, అంటే ప్రతి మార్పు ఇంటి నుంచి మొదలవ్వాలి, కానీ మన ఇంట్లో మాత్రమే శుభ్రంగా ఉంటే, చుట్టూ ఎలా అయితే మురికిగా ఉంటే ఇట్ ఇస్ నాట్ కౌంట్. మీరు అన్నట్టు సమాజంలో మార్పు రావాలండి, కానీ ప్రతి బొట్టు కలిస్తే చివరికి ఎలా సముద్రం అవుతుందో, ప్రతి ఇంట్లో మార్పు వస్తే చివరిగా అవన్నీ కలిస్తేనే సమాజం కదండి. సో ఆ లార్జ్ స్కేల్ విప్లవం అనేది ప్రతి ఇంటి నుంచి, ప్రతి స్కూల్ నుంచి, ప్రతి ఫ్యామిలీ నుంచి రావాలి. కానీ సమూలంగా మార్పు రాకుండా ఒక్క ఇల్లు మాత్రమే మారితే మాత్రం మీరు అన్నట్టు ఏమి సాధించలేము. ఇంకా సంఘాలు అంటారా, అది స్టార్టింగ్ లో కూడా అదే చెప్పామండి, అంటే ఫెమినిజం వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఫెమినిజం వేర్ ఇట్ ఇస్ టుడే, అవి దే ఆర్ నాట్ ద సేమ్ ఎనీమోర్ అండి. ఏదన్నా ఒక మూవ్మెంట్ కి, అది క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఫెమినిజం కావచ్చు, వేరే పొలిటికల్ ఎజెండా కావచ్చు, ఇనిషియల్ గా యాక్టివిస్ట్ ఎప్పుడు కాజ్ కోసం మాట్లాడతారు, ఆ కాజ్ కి ఎప్పుడైతే ట్రాక్షన్ వస్తుంది, పాపులారిటీ వస్తుందో, అప్పుడు అసాంఘిక శక్తులు, స్వార్థపరులు అందులో జాయిన్ అయ్యి ఆ మూమెంట్ ని పక్కదారి పట్టించి వాళ్ళు, అది సహజం అండి. అది వెదర్ ఇట్ ఇస్ అ ఉమెన్స్ మూమెంట్ ఆర్ అదర్ థింగ్స్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. దట్ ఈస్ వేర్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ అవర్ డైరెక్షన్స్ ఇన్ కరెంట్ డే. కానీ గ్రాస్ రూట్ లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మార్పు తేవడం అయితే డెఫినెట్ గా పాసిబుల్ అండి. పర్ఫెక్ట్ గా చెప్పారండి, చాలా అద్భుతంగా చెప్పారు. నాకు అదే అది దట్ ఐ జస్ట్ వాంట్ క్లారిఫై దట్ థింగ్. ఏంటంటే కొందరు నిజమంటే ఫెమినిజంకి ఆ మగవాళ్ళతో పాటు చేతిలో చేయేసి నన్ను తక్కువ చేయకు నువ్వు తక్కువ చేయకు ఇద్దరం కలిసి సొసైటీలో ఒక మంచి సమాజానికి బయలుదేరదాము అనే ఒక సిద్ధాంతాన్ని ఇంజెక్ట్ చేయడం వేరు, ఓన్లీ ఫెమినిజం మాత్రమే కరెక్ట్ అని చెప్పడం. సో జస్ట్ ఒక మగవాడు చెప్పాడు కాబట్టి అతను ఏం చెప్పినా తప్పని వాదించడం అనేది అది ఫెమినిజం కాదు కదండి, అది హ్యూమనిజం కూడా కాదు గట్టిగా చెప్పాలంటే. వెరీ మచ్ అండి, బ్యూటిఫుల్ డిస్కషన్ అండి, థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ కాక గారు, మత జాయిన్ అయ్యి మంచి క్వశ్చన్ వేసి మళ్ళీ మాట్లాడిచ్చారు అంతను. సో వినుత గారు చెప్పండి,
ఇంకా ఏంటి విశేషాలు దీని గురించి? ఉమెన్ ఎంపవరింగ్ అని చాలా చాలా విశేషాలు. నేను కూడా చాలా వాళ్ళతో అగ్రీ చేస్తున్నాను. ఫైనల్ గా చెప్పొచ్చేది ఒకటే, బయోలాజికల్ డిఫరెన్స్ ఉంది మెన్ కి ఉమెన్ కి అనేది ఎవరైనా అగ్రీ చేయాల్సిన విషయమే కదా. దెర్ ఇస్ అ బయోలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. సో అది ఉన్నప్పుడు ఆ బయోలాజికల్ డిఫరెన్స్ ని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు వేరు, మనం వేరు, బయోలాజికలీ ఖచ్చితంగా వేరు. ఉమెనిజము, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నేను కూడా బయోలాజికల్ గా వాళ్ళలాగా సేమ్, సో వాళ్ళు షార్ట్స్ వేసుకుంటే నేను వేసుకుంటాను, అది తప్పు. బయోలాజికల్ గా గాడ్ హెస్ క్రియేటెడ్ అస్ లిటిల్ డిఫరెంట్ అంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ అవర్ ఓన్ స్కిన్. ఎంపవర్మెంట్ హెస్ కంప్లీట్ గా దాని మీనింగ్ పోగొట్టేసుకుంది. అంటే అందుకనే ఈరోజు ఇంత బొబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మనలాంటి చిన్న వాళ్ళకి అర్థమైన విషయం పెద్దవాళ్ళకి అర్థం కాకుండా కాదు కదా. బిగ్గర్ గ్రేటర్ లీడర్స్ మనం ఏది కాదు. మనకే ఇంత క్లారిటీ వచ్చిందంటే వాళ్ళకి రాక కాదు కదా. ఇట్ ఇస్ టేకింగ్ అ డిఫరెంట్ పాత్. ఈవెన్ పేరెంట్స్ కూడా అలాగే అయిపోతున్నారు. ఫ్యాషన్ హస్ టేకన్ చేంజ్ అయిపోయింది. ఎంపవర్మెంట్ అంటే ఫ్యాషనబుల్ గా ఉండడము, నేను ఇండిపెండెంట్ అనే మీనింగే చేంజ్ అయిపోయింది. దర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అండ్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ బీ ఇన్ ద థింగ్. కరెక్ట్ గా మనం ఛానలైజ్ చేసుకోగలిగితే తేజస్విని మనోజ్ఞ లాంటి వాళ్ళు ఎంత మంది రాగలరండి మనకి? అవును, చాలా మంది రాగలరు కదా. ఒక్క తేజస్విని మనోజ్ఞయే కాదు కదా, చాలా మంది రాగలరు. అది థ్యాంక్ యూ సో మచ్ వినూత గారు అండ్ కవిత గారు, మీ వాల్యుబుల్ టైమ్ తీసి మళ్ళీ మా అందరితో మాట్లాడడానికి అగ్రీ చేసి మంచి మంచి విశేషాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే, మళ్ళీ అదే కాకుండా మీ వంతుగా మీరు సొసైటీకి ఎంతో చేస్తున్నారు. సో హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ we congratulations for each and every all whatever you achieved as of now and inka munmundu marinni programs chestu women anede kaakunda andarni empowerment cheyalani nenu korukuntunnanu maa show tarapu nunchi kuda telugu nri radio srotral tarapu andar nunchi kuda dhanyavaadalu iddariki thank you so much malli malli maatladko malli ilane kalisi marinni visheshalu maatladukundanu aashisthanu mee valuable time ivvali kada iddaronu oka sari malli maaku pleasure is ours andi edo ee teen vara kuda help avutunte చాలా హెల్ప్ అవుతుందండి. చాలా చక్కగా చెప్పారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోతే అయిపోయింది. మళ్ళీ మనం ఇంకొకసారి అలా అలా మీ ఇద్దరు కనుక టైం ఇస్తే కనుక మళ్ళీ ఇంకొకసారి ఇంకొక టాపిక్ మీద మళ్ళీ కలుద్దాము.